సుప్రీంకోర్టు ఆమోదాన్ని తెలపడంతో ఏపీలో మాదిగ సామాజిక వర్గం ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు, దశాబ్దాల పోరాట ఫలితంగా వర్గీకరణ సాధించడం ఆనందంగా ఉందన్నారు. ఈ వర్గీకరణ ద్వారా దళితులు సామాజికంగా అభివృద్ధి చెందడంతో పాటు రాజ్యాధికారానికి దగ్గరవుతారని తెలిపారు. దళిత వర్గాలన్నీ కలిసి రాజ్యాధికారం దక్కించుకున్నప్పుడే అంబేద్కర్ ఆశయం నెరవేరుతోందన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు ఎటువంటి మార్పులు చేయకుండా రాష్ట ప్రభుత్వం అమలు చేయాలని అంటున్నారు. సీనియర్ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్తో మా ప్రతినిధి రవికృష్ణ ఫేస్ టు ఫేస్. సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పునైతే నేడు వెలువడించడం జరిగింది. ప్రధానంగా కూడా ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈరోజు మాత్రం ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ఈ వర్గీకరణ కోసం గత కొంతకాలం నుంచి కూడా ఎస్సీ ఈ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఇరు వర్గాలు కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి, తమకి వర్గీకరణ ఇవ్వాలని కోరుతున్న ఒకళ్ళు కోరుతూ ఉంటే మరొకళ్ళు వర్గీకరణ అక్కర్లేదని చెబుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈరోజు ఎస్సీ వర్గీకరణకి సుప్రీంకోర్టు ఆమోదం తెలపడంతో సర్వత్రా కూడా హర్షం వ్యక్తమవుతుంది. మనతో ఇదే విషయాన్ని మాట్లాడటానికి సీనియర్ నేత, అదేవిధంగా కూడా మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి డొక్కా మాణిక్యవరప్రసాద్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ వర్గీకరణ ఏ విధంగా చూస్తారు? ఈ వర్గీకరణ ఉద్యమం అనేది దాదాపు 30 సంవత్సరాల పైచిలుగా జరుగుతున్న ఉద్యమం ఇది. దీనికి చాలామంది అనేక మంది పోరాటం చేస్తూ ఉన్నారు, అనేక మంది కృషి చేశారు. గతంలో సదాలక్ష్మి గారు ఇంకా చాలా పెద్ద పెద్ద వాళ్ళు పనిచేశారు. 30 సంవత్సరాల నుంచి కృష్ణమాదిక్ గారు దీన్ని బాగా వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమానికి ముందుండి అనేక మంది యువకులు పోరాటాలు చేశారు, ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చారు, చాలామంది ప్రాణత్యాగాలు కూడా చేశారు వర్గీకరణ కోసం. అదేవిధంగా 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టం 2004లో మళ్ళీ ఈ చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. కొట్టివేస్తే దాని మీద దానివల్ల ఇతర రాష్ట్రాల్లో కూడా ఎఫెక్ట్ అయింది. పంజాబ్, హర్యానా రాష్ట్రాలు, తమిళనాడు ఇలాంటి రాష్ట్రాలు కూడా అమలు జరుగుతూ ఉంది. వాళ్ళు కూడా సుప్రీంకోర్టు రివ్యూకి ఫైల్ చేస్తారు. రివ్యూ చేస్తే 7 జడ్జీల ధర్మాసనం దీని మీద కూర్చొని సుదీర్ఘంగా 3 రోజులు ఆర్గ్యుమెంట్స్ విని దీన్ని ఈరోజు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దీనిలో ఎవ్వరికి అన్యాయం జరగదు, అందరూ పంచుకోవడం చెప్పారు. ఉన్న రిజర్వేషన్ కోటాని 15% 16% రిజర్వేషన్ని అందరూ, ఏ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉంటుంది, ఏ రాష్ట్రంలో అయినా సరే ఆ రాష్ట్రంలో ఉన్న రిజర్వేషన్ని ఎస్సీ సామాజిక వర్గాలను అందరూ కూడా వాళ్ళ జనాభా ప్రాతిపదికన తీసుకోవడం అనేది దీనిలో ఉన్నటువంటి, ఆల్రెడీ బీసీలో ఉంది, బీసీలో ఏబిసిడి ఉంది, దాన్ని ఎస్సీలో కూడా ఎలవ చేశారు సుప్రీంకోర్టు. రాష్ట్రాలకు అధికారం ఉందని చెప్పారు. అందువల్ల ఈ సందర్భంగా ఈ పోరాటంలో కృషి చేసిన కృష్ణమాది గారు, కృపాకర్ గారు, మన బ్రహ్మయ్య గారు, కనకారావు గారు చాలామంది పనిచేశారు. వాళ్ళందరికీ అనేక సంస్థలు, అనేక మంది యువకులు ప్రాణత్యాగం, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విషయంలో ముందు చొరవ చూపినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి, అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. వెంటనే ఆ జడ్జిమెంట్ యాజ్ టీజర్గా ఇంప్లిమెంట్ చేయాలి. దానిలో ఎలాంటి టింకరింగ్ చేయకుండా సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో ఆ విషయాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేది మా డిమాండ్గా తెలియజేస్తాను. అదేవిధంగా జనాభా లెక్కలను ఆల్రెడీ కుల జనాభాని ఆల్రెడీ గత ప్రభుత్వం సేకరించింది. ఆ జనాభా లెక్కలను బయటపెట్టి ఎవరెంత జనాభా ఉన్నారో అంత విధంగా వాళ్ళు పంచుకునే విధంగా చేయాలని చెప్పి తెలియజేస్తాం. ఇప్పుడు మిగతా సమస్యలు చాలా ఉన్నాయి దళితులకి. ఇది ఒకటి పెద్ద సమస్యగా, ఇది చాలా చిన్న సమస్య. ఇది వర్గీకరణ అనేది చాలా చిన్న సమస్య, ఇది కానీ చాలా సమస్యలు ఉన్నాయి. రాజ్యాధికారం మనం సాధించాలి. దళితులంతా ఐక్యంగా, మాలా మాదిగ ఇతర కులాలందరూ ఐక్యంగా అంబేద్కర్ బాటలో, రాజ్యాంగం బాటలో ప్రయాణం చేసి ఐక్యమత్యంగా దళితులంతా ఐక్యంగా పోరాటం చేసి ఆ అంబేద్కర్ ఆశించినటువంటి ఆ రాజ్యాధికారం సాధించడం మనందరం కృషి చేయాలి. ఇప్పుడు ఈరోజు గెలిచింది సుప్రీంకోర్టులో ఎవరు కాదు, కేవలం రాజ్యాంగం మాత్రం. ఈ రాజ్యాంగం గెలిచింది, ఎవరు గెలవలేదు. రాజ్యాంగం యొక్క సూత్రాలు అంబేద్కర్ గారు గెలిచాడు. ఇట్లో అంబేద్కర్ గారు దీనికోసమే పోరాటం చేసి, వర్గీకరణ కోసమే ఆయన పోరాటం. ఆ రోజు మహాత్మా గాంధీతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఏ విధంగా అయితే పోరాటం చేశాడో అదే స్ఫూర్తి ఈరోజు ఈ తీర్పు. అందువల్ల ఇది రాజ్యాంగం ఈరోజు గెలిచిన తీర్పు, రాజ్యాంగం గెలిచింది, అంబేద్కర్ గారు గెలిచాడు, ఈ ఉద్యమంలో పనిచేసిన అందరూ గెలిచాడు, సమాజం కూడా గెలిచింది. ఇది సమాజం వర్గీకరణ అందరూ సపోర్ట్ చేశారు, ఒక్కళ్ళు కాదు, మాలలు మాదిగలే కాదు, మిగతా వర్గాలు కూడా, ఓసీలు కూడా దీన్ని సపోర్ట్ చేశారు. ఇది న్యాయమైన సమస్య పరిష్కారం కావాలని ఆశించారు. ఒక సుదీర్ఘమైన సమస్య పరిష్కారమైంది కాబట్టి దీనిలో పాల్గొన్న అందరికీ, సమర్థించిన అందరికీ ధన్యవాదాలు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము, వెంటనే యాజ్ ఇట్ ఈజ్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేయాలి. దీనిలో ఎలాంటి టింకరింగ్లు చేయడానికి మేము అనుమతించము. అదేవిధంగా జనాభా లెక్కలు ఆల్రెడీ సేకరించారు, కుల జనాభాని అందరూ ఆల్రెడీ సేకరించారు. ఆ జనాభాని లెక్కలు వెంటనే ప్రవేశపెట్టి ప్రజల ముందు పెట్టి ఆ రకంగా
రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని డిమాండ్ చేస్తాను. ముఖ్యమంత్రి గారు ధన్యవాదం. అంటే సార్, ఇప్పుడు ఇంకో విషయం చెప్పండి, మొన్న ఏదైతే తెలంగాణకు సంబంధించిన ఎలక్షన్ జరిగేటప్పుడు ఎవరైతే కృష్ణమాదిగ అక్కడ మోడీని కలవటం జరిగింది, మోడీని కలిసిన తర్వాత మాత్రమే ఇది ఈ రిజర్వేషన్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో అది ముందుకు పోయినట్టుగా కూడా తెలుస్తుంది. దీంట్లో ఎవరెవరి పాత్ర ఏ విధంగా ఉందనుకుంటున్నారు? అంటే కృష్ణమాదిగ గారు చాలా సుదీర్ఘకాలంగా దీన్ని నాయకత్వం ఇస్తే ఆయన చాలా రిస్క్ తీసుకున్నాడు. బాగా గ్రామం దేశ స్థాయిలో దీనికోసం పనిచేశాడు ఆయన. ఆయనకి ప్రథమపీట ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆయన తర్వాత పాటు అనేక మంది రాజకీయవేత్తలు కూడా దీనికి సహాయం, చంద్రబాబు నాయుడు గారు దీనికి మొదట ఇనిషియేట్ తీసుకున్న వ్యక్తి, తర్వాత రాజశేఖర రెడ్డి గారు దీనిలో ఉషా మెహర కమిషన్ వేయించాడు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మన ఎన్నికల్లో కూడా చెప్పాడు మేము ఇంప్లిమెంట్ చేస్తాం, మా ఉమ్మడి కూటమి ప్రభుత్వం చేస్తాం. మోడీ గారు మన ఈ మధ్య చెప్పారు పంజాబ్లో జరుగుతుంది ఈ ఉద్యమం, కర్ణాటకలో జరుగుతుంది ఈ ఉద్యమం, తమిళనాడులో జరుగుతుంది ఈ ఉద్యమం వర్గీకరణ, మహారాష్ట్రలో జరుగుతుంది వర్గీకరణ ఉద్యమం, హర్యానాలో జరుగుతుంది, ఉత్తరప్రదేశ్లో జరుగుతుంది, దేశంలో అన్ని రాష్ట్రాలు ఈ డిమాండ్ ఉంది. ఇది అందరి విజయం, ఇది ఒక్కళ్ళ విజయం కాదు, అందరి విజయం. దీనికి పైనీర్ నాయకత్వం ఇచ్చింది కృష్ణమాదిగ గారు, అది ఆ క్రెడిట్ ఆయన దక్కాల్సిందే. కనుక దీంట్లో గెలిచింది ఎవరు కాదు, రాజ్యాంగం గెలిచింది, అంబేద్కర్ గెలిచారు. అంటే సార్, ఇంకో విషయం చెప్పండి, ఇప్పుడు ఏదైతే ఈ వర్గీకరణకు సంబంధించిన అంశం ఉందో ఆ వర్గీకరణకు సంబంధించిన అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే వాళ్ళకు చూసుకోవచ్చు, వాళ్ళకు మాత్రం ఇంప్లిమెంట్ చేసే అధికారాన్ని ఇస్తున్నాము అని చెప్పారు. దాన్ని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మాత్రం వర్గీకరించలేని పరిస్థితిలో ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ చూసుకున్నట్లయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా మాదిగ సామాజిక వర్గం ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ ఓకే, మనకి ఇక్కడ ఏపీలో ఉన్నట్లయితే మాల సామాజిక వర్గం ఉంది కాబట్టి ఇక్కడ ఏమన్నా డిస్ప్యూట్స్ వచ్చే పరిస్థితి ఏమైనా ఉంటుందంటారు? డిస్ప్యూట్స్ ఏముండవు, దీనిలో అర్థం చేసుకోవడంలోనే ఉంటుంది. దీన్ని ఎవరికి మాలలకు వ్యతిరేకంగా మాదిలకు అనుకూలంగా రాలే ఈరోజు. అందరికి ఎవరి జనాభా ప్రకారం బీసీలో ఉంది కదా, బీసీలో ఏబిసిడి ఉంది, బీసీలో అందరూ మరి అన్ని గౌడలకి అన్ని అలవలకి రావు కదా, కుప్పలకు రావు కదా, అన్ని యాదవులకు రావు కదా, వాళ్ళ కేటగిరీ పెట్టారు, వాళ్ళని ఒక ఏబిసిడి కేటగిరీస్ వాళ్ళు పెట్టారు, ఆ పర్సంటేజ్లో ఆ కులాలు వస్తాయి. అదేవిధంగా మన రాష్ట్రంలో ఎస్సీలు కూడా అలాంటిది జరుగుతుంది. ఎవరికి అన్యాయం ఇది ఉమ్మడి ఎస్సీ ఉమ్మడి విజయం ఇది. ఇప్పుడు ఎస్సీలంతా కలిసి ఐక్యమత్యంగా అంబేద్కర్ యొక్క అంతిమ సూత్రమైనటువంటి మాస్టర్ కీ రాజ్యాధికారం కోసం పనిచేయాలి, దళితులంతా కలిసి పనిచేయాలి, దీనిలో ఎలాంటి విభేదాలకు ఆస్కారం లేదు. ఏదైతే ఇప్పుడు ఈ రిజర్వేషన్కి సంబంధించి అంశం ఏదైతే ఉందో ఇది దీన్ని కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం పూర్తిగా కూడా ఇది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన విజయంగా కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఎస్సీకి సంబంధించి ఎస్సీ వర్గీకరణ ద్వారా ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదని అందరూ కలిసి సామాజికంగా కూడా ముందుకు నడవాలి, అదేవిధంగా కూడా రాజ్యాధికారమే జయంగా కూడా వెళ్ళాలి అని చెప్పి కోరుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో రవికృష్ణ, ప్రైమ్ 9 న్యూస్, గుంటూరు నుంచి.